బలొచ్చింది ఎవడో ఫైట్ మధ్యలో మేము వెళ్ళిపోతాం. కొత్త వాళ్ళు వస్తారు. వీళ్ళు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఎందుకు? వాడి ఫోన్లో ఒక వీడియో ఉంది, అది తీసుకోవడానికి వస్తాం. ఆ ఫోన్లో వీడియో ఏంటి? నీకెందుకు? నేను చెప్పిన పనులు వచ్చాయి. నాకెందుకులే, డబ్బులు ఇస్తే నిన్నైనా నీ బాస్నైనా వేసేస్తా. ఆడు ఉన్న లొకేషన్కి నేను తీసుకెళ్తా, రా. అదంతా చూసుకుందాం. సంవత్సరాలు కష్టపడి నేను చదివిస్తే ఈ డాక్టర్ ఇంజనీర్ అవుతా అనుకుంటే కథలు రాస్తాను, సినిమాలు వెళ్తాను, ఒకనొక రంగులు వేసుకుంటాను, పిచ్చి పిచ్చి పాటలు మాట్లాడితే కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. నువ్వు పని చేయకపోయినా పర్లేదు, ఇంట్లో కూర్చొని నేను పోషిస్తాను. రావు గారు అబ్బాయిని చూసి నేర్చుకో. నువ్వు వాడి జూడు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వున్నా ఎందుకు? నా గురించి ఏం తెలుసు అని మీరు అంత అలా చెప్తున్నారు? 15 సంవత్సరాలు కష్టపడి చదివితే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయిపోరండి. మళ్ళీ ఏదో అన్నారు 600 మార్కులకి 250 మార్కులు వచ్చినాయని, ఎందుకు పనికిరారేనే? అంటే వచ్చిన మార్కులు జీవితాన్ని మార్చలేవా? అలాగైతే గూగుల్ సీఈఓ తొందర పిచ్చయ్యా. మన ఎవరో మన ఇండియన్. మైక్రో టెక్నాలజీ సీఈఓ ఎవరో? సంజయన్, మన ఇండియన్. అవును, వాళ్ళందరూ మన ఇండియన్సే, కానీ యజమానులు ఎవరు? పక్క కంట్రీస్ వాళ్ళు. మన దేశంలో చదివే చదువులు పక్క దేశానికి వెళ్ళి పనిచేయడానికి తప్ప మన దేశానికి ఏ లాభం లేదా? అందుకే కాదు, ఇప్పటికీ మన దేశం ఇంకా ప్యూర్ కంట్రీగా ఉంది. ఇప్పటి నుంచైనా మేము ఏం చేయాలనుకుంటున్నాం అది చేయనే ఉండి, అప్పుడైనా మన దేశం మారుతుందేమో చూద్దాం. పదరా. అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆడే ఎత్తుకొచ్చాడు రాని. ఆగండి రా.
పీడన బలే మిస్సేపు నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడు. మళ్ళా ఆగుతుందిరా చూడు, మళ్ళీ ఏమైందో. అమ్మా సారీ బ్రో. అరే మనకెందుకురా, మనం వెళ్ళిపోదాం. రే అక్కడ మీ నాన్నత అన్ని నీతి కౌరులు చెప్పొచ్చు, ఇక్కడ మన స్వార్థం మనం చూసుకుంటూ బాగోదురా. అంతకని భయమేస్తే పక్కే నేను పని కాంచుకుని వచ్చేస్తా. ఫోన్ ఎక్కడ్రా? ఏ ఫోన్ అన్నా, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నా? మాటలతో చెప్తే వినరా నువ్వు, నా స్టైల్లో తగలాల్సిందే. ఇలా చెప్పరా చంపుతుంది. ఈ నా కొడుకు ఇంకా చెప్పడరా. ఎవడ్రా వాడు, ఇద్దరిని కలిపేసండి. కొడుకులు
తప్పించుకుంటారా మన చేతుల్లో నుంచి నేలతో మాట్లాడిన సౌండ్ వేసేద్దాం. మళ్ళీ తప్పించుకున్నారు నా కొడుకులు. అరే ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారా? సిద్ధిగాడు అక్కడ ఉన్నాడేంటి? సిద్ధిగాడికి ఆ పక్కనోడికి ఏంటి సంబంధం? అరే మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారా? ఏం లేదురా. అసలు వాళ్ళు ఎవరు? నేను చంపడానికి ఎందుకు వస్తున్నారు? నేను ఒక న్యూస్ రిపోర్ట్ అని సార్, వాళ్ళ వెనకాల ఉన్న బాధాలు మాఫియాలు చేసినవన్నీ నా ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి సార్, అందుకే వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు సార్. మరి ఆ ఫోన్ ఏం చేస్తావు? వాళ్ళు ఎలాగో నన్ను చంపేస్తారు. ఈ రికార్డ్ అయిన ఫోన్ మీకు ఇస్తాను, ఎలాగైనా మా న్యూస్ రిపోర్టింగ్ ఛానల్ ఇవ్వండి సార్. ఆ ఫోన్ న్యూస్ ఛానల్కి ఎప్పుడెత్తావు చెప్తా పద. ఏం జరిగింది అన్నా? ఏం జరిగిందో చెప్పవే. నాకు వచ్చినట్టు తప్పించాడు అన్నా. అసలు ఎవడరా వాడు? ఇచ్చిన బాస్ అన్న. హలో. వాడు తప్పిపోయాడు. ఆ విషయం నాకు చెప్పడానికి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా? వాడంతటా వాడే తప్పించుకోలేదు, ఎవడో ఒకడు తప్పించాడు. రేపు పిచ్చిన కొడుకు వారా? ఆడేం బయటోడు కాదురా, ఆడు వీడు ఒకటే. నెతకండ్రా, ఏదో ఒకటి ప్రూఫ్ దొరుకుతుంది. వెతకండి, వెళ్ళండి, వెతకండ్రా. పదరా
వీడి ఫోన్లో వీడి ఫోటో ఉందంటే వీడికి దగ్గర అయినా ఉండాలి, లేదా వీడి నాన్న అయినా ఉండాలి. అవునా? ఫస్ట్ నట్టుకుంటే వాడు దొరుకుతాడు. అవునా? అన్నా బాస్. హలో, ఎవరో వాడికి సంబంధించిన ఏం దొరికినాయా? అన్నా మాకు ఫోన్ దొరికింది, ఆ ఫోన్లో వాల్ పేపర్ ఎవడదో ఉంది. వెళ్ళండి, ఆ ఫోటో పట్టుకొని వెతికితే ఆడే దొరుకుతాడు. అదే పని మీద ఉన్నామన్నా. ఎవడైనా చూసాడా? చూడలేదు. మళ్ళీ ఇద్దరు అండి ఏదో మాట్లాడుకున్నారా? నాకు తెలియకుండా ఏదో దాస్తున్నారు. ఎరా, ఇంకా కనపడలేదన్నా. నన్ను మంచి తిరుగుతున్నాడు, ఇక్కడ ఎక్కడ ఉన్నా దొరకట్లేదు. అరే మీ ఇద్దరు ఏం చెప్తున్నారు ఇక్కడ? వీడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? అంటే నిన్న ఫోన్ ఇచ్చాడు కదరా, ఆ ఫోన్ ఇవ్వడం గురించి మళ్ళీ వచ్చాడు. అరే నేను అంతా విన్నాను రా, నా దగ్గర ఎందుకురా మీ ఇద్దరు దాస్తున్నారు? ఇక్కడ ఎవరన్నా అడుగు. అదిగో అన్నాడు, ఇగో ఈ ఫోటో చూపించా అన్నాడు. ఏ ఈ ఫోటో నా ఇద్దరు ఎక్కడ చూసావా? ఏడ్రా వాడు చూడండి రా. ఒకడు మీ ఫోటో ఆడు ఫోన్లో పెట్టుకున్నాడు, ఎవడాడు? వాడు ఎవడో ఫోన్లో నా ఫోటో ఎందుకు ఉంటుంది? వాడు ఫోన్లో నా ఫోటో ఉందంటే ఆడే నా కొడుకు అయి ఉండాలి. ఆడే నా కొడుకు. వాడు ఎక్కడ ఉన్నాడు? వీడితో మాట్లాడసం అన్న, నేను వేసే తాడు వస్తాడు కదా. ఏదో అన్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. నీకు ఎట్టకరంగా ఉందిరా బా. ముసలడే కానీ మహానుభావుడు. 10 సంవత్సరాలు ఇండియా బార్డర్లో ఉండి వచ్చాను రా. ఐఎమ్ సోల్జర్. అంటే నాకు కూడా చెప్పలేను అంతగానరా? లేదురా, చెప్తాను. ఆ రోజు కూడా ఫోన్ ఇవ్వడం గురించి వచ్చాడురా. అయితే ఆ రోజు ఆడ అక్కడ ఉన్నట్టు నీకేదో తెలుసురా. అది చెప్పు. హలో సార్, మీరు చెప్పినట్టే రికార్డ్ అయిన ఫోన్ పట్టుకొని బొమ్మూరు డ్రైవర్ కింద ఉన్నాను సార్. అక్కడే ఉండు, వస్తా సార్. ఫస్ట్ టైం చెప్తున్నాను సార్, చాలా భయంగా ఉన్నాను. నీకే భయం లేదు, నీకేనైతే నేను చూసుకుంటా, నీకే ప్రాబ్లం రాదు. ఓకే సార్. మరి నేను న్యూస్ రిపోర్టర్ అని చెప్పావు కదరా? అంటే అది కూడా అబద్ధమేరా? ఫోన్ గురించి వీలుకైనా ఇంకెవరికైనా తెలుసా? ఏమో సార్ తెలీదు. సరే అయితే నేను ఫోన్ చేసేదాకా ఎవరికి కనపడకు, బయట తిరగకు, నాకు టచ్లు ఉండు. సరే బాయ్. ఫోన్లో ఏముందిరా, దాని గురించి అంత కష్టపడుతున్నారు ఏంటి?
చూశానన్నా. ఆ రెండు కళ్ళతో ఇంత దగ్గరగా చూశానన్నా వాడిని. పడ్రను మధ్యలో మాక మన గ్యాంగ్ ఒకళ్ళు వేస్తాం తిరుగుతున్నారు. వాడిని నిన్ను కలిపేసేయండి. వద్దన్న, వాడు బాగా తెలియని ఉన్నాడు. వాడిని చంపితే వాడితో పాటు ఫోన్ కూడా చచ్చిపోయింది. అవునరా, నిజమే. మన వాళ్ళు ఆడికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నారు. ఫోన్ చేసి వచ్చామని. ఏంట్రా ఇందాక ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. వినపల్లా అమ్మ, ఈ టైంలో ఎవడ ఫోను? హలో, అవునా? ఏమైంది? సర్లే, నాకెందుకులే. వచ్చిండ్రా. ఏం జరిగిందన్నా? నీకెందుకురా, మూసుకొనిరా. అరే, ఆ ఫోన్లో ఏముందిరా చెప్పండిరా. నా మీద కూడా నమ్మకం లేదురా, చెప్పండిరా. అలా కాదురా, చెప్తాలే. తొందర ఏముంది, త్వరలోనే చెప్తాం.